మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని ఆరోపిస్తూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఇద్దరు పిల్లలు అయ్యాక తనను ఇంటి నుండి గెంటేసి మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నరసింహులపల్లిలో జట్టి మహేష్ ఇంటి ఎదుట అతని భార్య మామ ఆందోళనకు దిగారు. తనను ఇంటి నుండి గెంటివేసి మరొక మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇంట్లోకి రానివ్వడం లేదని గోడు వెళ్లబోసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన శ్వేతను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నరసింహులపల్లికి చెందిన జట్టి మహేష్తో 2012లో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 4 లక్షల కట్నం, 8 తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారట. వీరికి ఇద్దరు సంతానం కాగా సంతోషంగా సాగిపోతున్న కాపురంలో మరొక మహిళ చిచ్చుపెట్టింది. గత నెలలో బెజ్జంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేస్తానంటూ నెల రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని, ఇప్పటికైనా తన భర్తపైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. మాకు 2012లో వివాహం అయింది. పెద్దలు చేసిన పెళ్లి, దాని 3 సంవత్సరాలు అమ్మాయి కైకులూరం తీసుకున్నది కదా, అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టింది. బెజ్జింగ్ పోలీస్ స్టేషన్లో కాంప్లిమెంట్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఇస్తే నేను TS24 న్యూస్ రిపోర్టర్ను, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నేను ఒక రిపోర్టర్ని అనుకుంటూ అందరినీ బెదిరించుకుంటూ నా పిల్లల్ని తీసుకుని అతని దగ్గరనే ఉంచుకొని తీసుకుంటుంది. ఇంట్లో కొడుతుండు, తలుపులు పెట్టుకుంటుంది, బయటకు వెళ్ళగొడుతుంది, ఇష్టం ఉన్నట్టు అందరి ఇంట్లో అందరితోనూ కూడా తీసుకుంటు రిటర్న్ నా మీద సంబంధాలు మాట్లాడుతుంది. న్యాయం చేస్తాను, మాట్లాడాలి, నా భర్తని సంసారంలో కావాలి. లాక్డౌన్ ఇది అది అని చెప్పి ఇప్పుడు తింటాను, నేను చెప్తుంటాడు. నాకైతే మళ్ళీ ఏమన్నా టీవీ న్యూస్, నేను ఒకటి పడతాను. ఇక్కడ చిరుమల కట్టిన బేదించుండి, ఇక్కడ నేను ఏమన్నా రిపోర్టర్ బేదించాను. ఏమన్నా కానీ నేను ఒక రిపోర్టర్ను కలుపుతా, మీ బిడ్డకు న్యాయం చేస్తాను, బిడ్డే న్యాయం చేస్తా అని చెప్పి సార్ అంటాడు. మా బిడ్డ న్యాయం చేసింది లేదు, మీ తిరుగుడు బంద్ అయ్యలేదు. ఏ తిరుగుడు ఒక 40 నుండి తిరుగుతాను రోజు. మా బిడ్డ కోసం, మా బిడ్డకు పెళ్లి చేసినాము, ఇద్దరు కొడుకులు ఉన్నారు, మా అల్లుడు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు, మంజపల్లి అమ్మాయి, అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. నెల అవుతుంది, నెల సొంత తిరిగితే కూడా అమ్మాయి వెళ్ళగొట్టలేదు. మాకు ఏమి న్యాయం చేసింది?